దండం పెడితే లేచి నిలబడే వినాయకుడు, విశ్వవ్యాప్త ఆరాధకుడు, శుభకరుడు, తెల్లని వస్త్రాలు ధరించిన వాడు, చంద్రునులా తెల్లనైన శరీర వర్ణం గలవాడు, నాలుగు చేతుల వాడు, అనుగ్రహ దృష్టి కలిగిన ముఖం కలవాడైన వినాయకునికి దేశ విదేశాలలో వివిధ రకాల పద్ధతుల్లో ఆరాధిస్తారు. సకల విఘ్నాలను తొలగించే దైవంగా గణనాథుడు తొలి పూజలు అందుకుంటాడు. ఏకదంతుడు, లంబోదరుడు, హస్తేముఖుడు, విఘ్నాధిపతి ఇలా వినాయకుడికి రకరకాల పేర్లతో పిలుస్తూ కొలుచుకుంటారు. ఆయనకు ఎలా అయితే వివిధ నామాలు ఉన్నాయో అలాగే ప్రతి వినాయక చవితికి చిత్రకారులు ఆయనను వివిధ రూపాల్లో తయారు చేస్తుంటారు. భిన్నమైన కొలతలతో, రంగులతో, రేఖలతో, మనోహరమైన వైవిధ్యమైన రూపాలతో వినాయకుడి ప్రతిమలు ప్రతి ఏటా దర్శనమిస్తుంటాయి. అసలు విషయానికి వస్తే మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఓ శిల్పి తన శిల్పకళతో అద్భుతమైన వినాయకుడిని సృష్టించాడు. ఈ విగ్రహం పాదాలను తాకగానే భక్తులను ఆశీర్వదిస్తున్నట్లుగా లేచి నిలబడి దీవిస్తున్నాడు ఆ వినాయకుడు. ఇలాంటి ప్రతిభావంతులైన ఇంజనీర్లు దేశవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు, కానీ వారికి సరైన గుర్తింపు లేక ఇలా వెనకబడిపోతుంటారు. ఏది ఏమైనా పాదాలను తాకగానే లేచి నిలబడే వినాయకుడిని తయారు చేసిన ఆ శిల్పిని అభినందించాల్సిందే.